Garuda Express, an international courier service. వెంకటాపురం సినిమా ఒక 15 డేస్ నుంచి నేను చూస్తున్నాను. సెల్ ఆన్ చేస్తే ఏదో ఒక వెంకటాపురం మెసేజ్ వస్తుంది, వీడియో వస్తుంది, స్క్రీన్ పంపిస్తున్నారు. 12 తారీఖు 2-3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, బట్ నాకు ఏది గుర్తులేదు, వెంకటాపురం మాత్రమే గుర్తొచ్చింది. అదే గుర్తుంటుంది, రోజు ఎవరినైనా 12 తారీఖు ఏ సినిమా రిలీజ్ అని వెంకటాపురం అనే చెప్తున్నా, అదే అంత బాగా గుర్తుంది. శ్రేయసిని పాప తను ఎవ్రీడే ఏదో ఒక మెసేజ్ పంపిస్తున్నారు, వీడియో పంపిస్తున్నారు. అంటే తన తపన సినిమా ఎలాగైనా సరే హిట్ అవ్వాలన్న తపన కనిపిస్తుంది. సో తన తపనకైనా సరే ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు రిలీజ్ చేసిన ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ టేకింగ్ కానీ థ్రిల్లర్స్ జనరల్గా టేకింగ్ అది డైరెక్షన్ అది బాగున్నప్పుడు హిట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో టేకింగ్ డైరెక్షన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ సీన్స్ చూస్తే ఒక క్యూరియాసిటీ, సినిమా ఎలాగైనా సరే హిట్ అవుతుంది అనిపించింది. అలాగే సాంగ్స్, ఆ సాంగ్స్ కూడా ఆ విజువల్స్ కానివ్వండి, ఆ లవ్ ఫీల్ పర్ఫెక్ట్గా కన్వే అయింది. చూస్తుంటే సినిమా లవ్ థ్రిల్లర్లా ఉంది. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది నమ్మకం అయితే నాకు ఇప్పుడు చూడగానే వచ్చింది. సో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మన రాహుల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. పూర్వం సినిమాలు కానీ ఇప్పుడు మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు. హీరోయిన్ బాగుంది, ఆడియో బాగుంది, ఏ రకంగా చూసినా సినిమా హిట్ అవుతున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మన శ్రేయసీన్ ప్రొడ్యూసర్ శ్రేయసీన్ గారికి, అలాగే ఫణి గారికి, రాహుల్కి, మన డైరెక్టర్కి ఇది మంచి బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాహుల్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా, వేణు చాలా కష్టపడి తయారు చేసుకున్న స్క్రిప్ట్, మన శ్రీనివాస్ గారు పని గారు రిస్క్ చాలా రిస్క్ చేసి చేసిన సినిమా. వీటి అన్నిట్లన్నమాల లక్కీ హ్యాండ్ మారుతి గారి హ్యాండ్ ఉంది. ఇప్పుడే సాంగ్స్ ఒక చిన్న ఎపిసోడ్ చూసాము, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీంట్లో అన్నీ కుదిరినాయి, ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇది వైజాగ్లో జరిగే స్టోరీ, దీంట్లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. వైజాగ్ కైలాసగిరి అన్నిటినీ కొత్త యాంగిల్లో చాలా బాగా చూపించారు. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, చిన్న సినిమాలకు అందరూ సపోర్ట్ చేయాలి. 12 తారీఖున రిలీజ్ అయిన సినిమా మంచి సక్సెస్ సాధించి యూనిట్ అందరికి కూడా సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విఆర్ ఫైనలీ రెడీ విత్ అవర్ అవుట్పుట్ అండ్ ఇప్పుడు 2 సాంగ్స్ చూసాం మనం అండ్ వీఆర్ గెటింగ్ గుడ్ ఆడియో రెస్పాన్స్ కూడా. సో ఐ షుడ్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్, ఐ షుడ్ థ్యాంక్ ద సినిమాటోగ్రాఫర్ అండ్ ఎడిటర్ ఫర్ డెలివరింగ్ మై సాంగ్స్ బ్యూటిఫుల్లీ. ఐ థ్యాంక్ మరుతి ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. So I hope you'll all go to the theaters, watch the movie and support us. We've done our best. Congrats to Rahul and Mahima as well. So God is good. Thank you. Media friends andarki namaskaram andi. First and foremost mem first poster launch chesinappudu nunchi theatrical trailer andaru chaala baa ante promotion chaala baa chestunnaru antunnaru, kani the whole credit goes to media friends. Ante mem ee channel kelna ee న్యూస్పేపర్ యాడ్ ఇచ్చి, ఐ మీన్ న్యూస్ పేపర్స్ ద టేకింగ్ ఇంటర్వ్యూస్, రేడియో ఛానల్స్కి వెళ్ళినా చాలామంది చాలా బాగా మాట్లాడుతున్నారు సినిమా గురించి, ఒక పాజిటివ్ బజ్ ఉందని చెప్తున్నారు. ద హోల్ క్రెడిట్ గోస్ టు మీడియా, ఎందుకంటే సి మీడియా కెన్ యునో కెన్ లిఫ్ట్ అ ఫిలిం, ఎస్పెషలీ ఇలాంటి చిన్న సినిమా ఒక ప్రయత్నం చేశామండి. అంటే ఈ సినిమా ఇస్ జస్ట్ నాట్ అన్ అదర్ ఫిలిం ఫర్ మీ, అట్ ఎవ్రీ స్టేజ్ నేనన్నా డైరెక్టర్ అన్నా మా ప్రొడ్యూసర్స్ అన్నా చాలామంది చాలా స్క్రూటిని చేసిన సినిమా ఇది. అంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి సినిమాతో రావాలా, నాకు హిట్ రావాలా అని చాలా కష్టపడి, అంటే ఒక సినిమా చేసేసి ఒక డేట్ పెట్టుకొని కాకుండా అట్ ఎవ్రీ స్టేజ్ ఏమైనా చిన్న ఫ్లాస్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కరెక్ట్ చేసుకుంటూ వచ్చిన సినిమా ఇది. ఫైనలీ వీఆర్ రెడీ టు కమ్ ఆన్ 12th. అండ్ చాలా పెద్ద సినిమా బాహుబలి లాంటి పెద్ద సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అండ్ అలానే వీఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ కాంపిటీషన్, కానీ ఒక చిన్న కాన్ఫిడెన్స్ అండి, ఒక ఆనెస్ట్ ఫిల్మ్ చేసాము, ఒక కొత్త ప్రయత్నం. అండ్ దీస్ ఇస్ తెలుగు ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ మీడియా ఆర్ సపోర్టింగ్ న్యూ ఏజ్ ఫిలిమ్స్. సో ఐ హోప్ దే రికగ్నైజ్ ఆ ఫిలిం. అండ్ మీకు అందరికీ సినిమా నచ్చితే ఒక 10 మందికి చెప్పండి. అండ్ బికాస్ పర్సనలీ ఫర్ మీ ఆర్ మై ప్రొడ్యూసర్స్ ఆర్ ఫర్ మై డైరెక్టర్ వీ వాంట్ అ హిట్ ఫిలిం, అండ్ ఇట్ షుడ్ బి అ కమర్షియల్ హిట్ బికాస్ మై ప్రొడ్యూసర్స్ అంతా దే పుట్ ఎవ్రీథింగ్ అట్ రిస్క్ అండ్ ఇట్స్ అ జర్నీ ఆఫ్ 3 ఇయర్స్ ఫర్ మీ అండ్ మై డైరెక్టర్. సో అలానే మారుతి గారు, అంటే నాకన్నా శ్రీనివాస్ గారికైనా ఫణి గారికైనా ఒక చిన్న కాన్ఫిడెన్స్ అండి, మేము ఇఫ్ యూఆర్ ఆన్ రాంగ్ ట్రాక్ ఆర్ అట్ ఎనీ టైమ్ వీ వాంట్ సపోర్ట్ అంటే ఒక చిన్న ధైర్యం మారుతి గారు ఉన్నారని. సో సార్ మీరు ప్రతి ఈవెంట్కి రావడం అండ్ యూ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ స్కెడ్యూల్ యూ బీన్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్, సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యువర్ కాంట్రిబ్యూషన్ ఇన్ మై లైఫ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మారుతి సార్,
అలానే ఈ సినిమాలో చేసిన కాశీ విశ్వనాథ్ గారు, అజయ్ గారు, అజయ్ ఘోష్ గారు అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ మహిమా ఆల్సో మా ప్రొడ్యూసర్స్కి అండ్ దే సపోర్టెడ్ అస్ ఆల్ ఆట్. అంటే ఇంకొక 2 డేస్ కావాలి ఎక్స్ట్రా కావాలి మంచి క్వాలిటీ కోసం అంటే దే ఆల్వేస్ కోఆపరేటెడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అచ్చు ఆర్ మై డిఓపి సాయి ప్రకాష్ గారు, దే బికమ్ లైక్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దే. అంటే వాళ్ళకి అచ్చు డజంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్ అని ఐ థింక్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ హీ ఈస్ గివెన్ ఫర్ దిస్ ఫిలిం ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటివ్లీ హీ గాట్ ఇన్వాల్వ్ ఈవెన్ ఇన్ డీటీఎస్ అండ్ ఆల్ సమ్ అదర్ పోస్ట్ ప్రొడక్షన్ థింగ్స్ బికాస్ ఈస్ ఆల్వేస్ బీన్ గివెన్ మాకంటే చాలా ఎక్స్పీరియన్స్ చాలా హీస్ బీన్ బాన్ అండ్ బ్రాట్అప్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అచ్చు. సాయి ప్రకాష్ గారు హీస్ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం, హీస్ బీన్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ టు ద డైరెక్టర్. సో థ్యాంక్స్ సాయి భయ్య. అండ్ వేణు, వేణు అండ్ నేను అంటే మేము ఒకటే 3 ఇయర్స్ ట్రావెల్ అండి. మేము ఒక ఎగ్జామ్ రాసాము, ఇప్పుడు మేము పాస్ ఆఫ్ ఫెయిలా అది మీరు ఆన్ 12th యూ విల్ టెల్ అస్, యూ విల్ గివ్ అస్ ద వర్డిక్. సో మీ అండ్ వేణు యాజ్ వెల్ అస్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ ఇన్ ఫుల్ టెన్షన్. అంటే ఐ హోప్ వీ హ్యావ్ డన్ అ గుడ్ ఫిలిం. చిన్న కాన్సెప్ట్ మంచి సినిమా తీసామని. అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారి గురించి అంటే ఏం చెప్పాలండి, అంటే హీస్ లైక్ ఫ్యామిలీ టు మీ. అండ్ ఆ జర్నీ హెస్ బీన్ ఫర్ ఆల్మోస్ట్ లాంగ్ 3 లాంగ్ ఇయర్స్. ఐ థింక్ ఐ హోప్ ఆల్ హిస్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్ విత్ దిస్ ఫిలిం అండ్ ఇట్స్ ఓన్లీ గుడ్ టైమ్ అట్ ద మూవీస్ ఫర్ హిమ్. సేమ్ థింగ్ ఫనీ భయ్య, ఫనీ భయ్య ఇస్ మై ఫ్యామిలీ రిలేషన్. సో ఐ థింక్ హీ లవ్స్ మీ సో మచ్. సో హీ జస్ట్ కేమ్ అండ్ హీస్ బీన్ దేర్ ఫర్ మీ త్రూ అవుట్. సో థ్యాంక్స్ ఫనీ భయ్య. అండ్ అలానే టు ఎవ్రీ వన్ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వెంకటాపురం 12th రిలీజ్ అవుతుంది. అంటే ఒక చిన్న సినిమా చాలా హానెస్ట్గా సినిమా చేశారు, మంచి కాన్ఫిడెంట్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. నిజంగా అంటే కొన్ని సినిమాలు సినిమానే మాట్లాడుతుంది, అట్లాంటి సినిమా ఇది. స్క్రీన్ మీద ప్రతి ఫ్రేమ్ కూడా వాళ్ళు ఎంతో అంటే ఎఫర్ట్ పెట్టి మనకి ఎక్కడ కూడా అది ఇదేదో కొంచెం బడ్జెట్ తక్కువలో చేసిన సినిమా అని కాకుండా చాలా కష్టపడి సినిమా తీశారు ఇది. నాకు అసలు ఈ సినిమాకి నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఒకరోజు సినిమా జరుగుతుంది వీళ్ళు బాగా వస్తుందని చెప్పారు. అన్ని సినిమాలను మామూలుగా అందరూ అట్లాగే చెప్తారుంటారు అనుకున్నాను, బట్ యాక్చువల్గా సినిమా వితౌట్ ఆర్ఆర్ చూశాను. సినిమా చూసి చాలా షాక్ అయ్యి వెంటనే డైరెక్టర్ కూడా ఫోన్ చేశాను, చాలా బాగా తీశారు. ఎందుకంటే అప్కమింగ్ దాంట్లో అంత మెచ్యూర్డ్గా నెక్స్ట్ ఒక కెమెరా వర్క్ కానీ ఆర్టిస్టుల దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవటం కానీ ఎక్కడ కూడా ఈ సినిమాకి బడ్జెట్ తక్కువ, ప్రొడక్షన్ బడ్జెట్ తక్కువ, మా దగ్గర డబ్బులు లేక ఇట్లా తీసామనే ఫీలింగ్ కానీ ఎక్కడ రానివ్వకుండా ఒక సినిమాని సినిమాలాగా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. అప్పటి నుంచి యాక్చువల్గా ఈ సినిమా మీద నాకు ఎక్కడో ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అంటే సినిమా హిట్ ఫ్లాప్ అనేవి ఎప్పుడు మన చేతుల్లో ఉండవు, బట్ ఫస్ట్ ముందు మనం పెట్టే ఎఫర్ట్ అది సిన్సియర్గా ఉండాలి. అలాంటి ఎఫర్ట్ ఈ టీం బాగా చేశారు. డైరెక్టరు, సినిమాటోగ్రఫర్ ఎక్కడున్నా అతని వర్క్ మాట్లాడుతుంది. అట్లాగే అచ్చు ఇలాంటి కథకి నా అచ్చు తన మ్యూజిక్ ఇవ్వడం చాలా అసెట్ అయింది ఈ సినిమాకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ మాత్రం మనం ఇప్పుడు చూస్తున్న ఒక చిన్న సీన్, అది సినిమాలో వచ్చిన ఫస్ట్ సీనే, ఆ సీనే మామూలుగా అలా ఉంది. ఈ ప్రతి సీను కూడా అంత గ్రిప్పింగ్గా తీశారు సినిమాలో, ఎక్కడ కూడా కొంచెం కూడా ల్యాగ్ లేకుండా ఆడియన్స్ని అలా సీట్కి స్టిక్ అనే విధంగా ఆ థ్రిల్లర్ని సస్పెన్స్ మోడ్ని రన్ చేస్తూ మన బ్రెయిన్లో అసలు ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్ 2 అవర్స్ ఎంటైర్ నడిపారు సినిమాకి. ఇలాంటి సినిమా ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఇది ఒక యునిక్ ఫిల్మ్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే రేపు 12th రిలీజ్ అయ్యే సినిమాల్లో అన్ని సినిమాల్లో ఇది ఒక డిఫరెంట్ జోనరు. ఇట్లాంటి సినిమా కూడా డెఫినెట్గా చూస్తారు. రీసెంట్గా ఇలాంటి సినిమాలు సక్సెస్ అయిన ఇవి ఉన్నాయి. అలానే పూర్తిగా ఇదేంటంటే థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిల్ము మనకు అర్థం కాని ఏదో చెప్పింది కదా, బట్ రియలిస్టిక్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒక ఇద్దరు పర్సన్స్ లైఫ్ని ఎలా మార్చిందనే ఒక థ్రెడ్ తీసుకుని చాలా బాగా చేశాడు డైరెక్టర్. అలాగే టెక్నికల్ సపోర్ట్ చేసిన అందరికీ, ఈ సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దీన్ని ప్రమోషన్ చేయడం శ్రేయ శ్రీనివాస్ నిజంగా ఈ రోజుల్లో తర్వాత అంటే ఈ రోజుల్లో సినిమా హిట్కి కారణం మెయిన్ తనే. ఎందుకంటే నేను కూడా ఆ సినిమాని నేను అంత నమ్మలేదు. ఎందుకంటే ఏదో నేను ప్రూవ్ చేసుకోవడానికి అప్పట్లో ఒక డీవీడీ ఉండాలని, ఎవరికైనా చూపించడానికి ఒక సినిమా ఉంటే బాగుంటుందని నేను తీసినప్పుడు ఆ సినిమా చూసి దీన్ని బాగా ప్రమోట్ చేసి సినిమా రిలీజ్ చేద్దామని శ్రేయ శ్రీనివాస్ పూనుకుని పూర్తిగా దాని మీద ఎఫర్ట్ పెట్టి సినిమా రిలీజ్ చేశాడు అప్పుడు. అట్లాగే పెద్ద సక్సెస్ అయింది. అట్లాగే ఈ సినిమా కూడా సేమ్ ఆ సినిమా తర్వాత మళ్ళీ అంత ఎఫర్ట్ చూస్తున్నాను తనలో.
డైలీ దీని గురించి తనకున్న బడ్జెట్లో ఎలాగైనా సరే జనంలోకి తీసుకెళ్లాలని తను పడుతున్న తపనకి డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుద్ది అనుకుంటున్నాను. దీనికి మళ్ళీ అలాగే మీడియా చేస్తున్న నిజంగా హెల్ప్ బిహైండ్ చాలా బాగుంది. అట్లాగే ఈ సినిమాని నిజంగా ప్రతి ఒక్కళ్ళు చూసి ఎంజాయ్ చేసి ఈ సినిమాని కూడా మంచి సక్సెస్ చేసి ఈ టీం అందరికీ రాహుల్కి మహిమకి నెక్స్ట్ అట్లాగే మన శ్రీరాములు అన్నకి ఫండ్ అన్నకి అట్లాగే అందరికీ కూడా ఈ సినిమా మంచి లైఫ్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి సినిమా చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. 250 థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాము. ఓవర్సీస్లో 30 స్క్రీన్స్, నైజాంలో 85 స్క్రీన్స్ రిలీజ్ అవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓవరాల్గా మొత్తం 250 థియేటర్స్ రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ ఈ సినిమా నాకు ఎంత నచ్చి నేను నైజాం వైజాగ్ ఓన్ రిలీజ్ చేస్తున్నాము. వైజాగ్ని మారుతి గారు రిలీజ్ చేస్తున్నారు, మారుతి గారు నేను కలిసి రిలీజ్ చేస్తున్నాము. నైజాం నేను ఓన్గా రిలీజ్ చేస్తున్నాను కంపెనీ నుంచి. అంత నమ్మాం సినిమాని, సినిమా పక్క హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే రేపు మార్నింగ్ 11:00 మీడియాకి స్పెషల్ షో శ్రీరాములు థియేటర్లో వేస్తున్నాము. తప్పకుండా రావాలి, మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలి మీరు. థ్యాంక్ యూ.